వెల్కమ్ టు సుమంట వినయ్ మీ సుమంట వినాక్ కోడ్ జ్ఞానం నుంచి ఒక మంచి అద్భుత అవకాశం అయితే ఇస్తూ ఉన్నారండి ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువు చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ వీడియోని పూర్తిగా చూడండి పేరెంట్స్ అయినా సరే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీ పిల్లలు సాఫ్ట్వేర్ జాబ్లో రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ పిల్లల్ని అది టెక్నికల్ అయినా సరే నాన్ టెక్నికల్ అయినా సరే ఏదైనా సరే ఒక డిగ్రీ అది ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీడియోని పూర్తిగా పేరెంట్స్తో పాటు పిల్లలతో పాటు టీచర్స్ కూడా కాలేజ్లో పిల్లలకి ఎలాంటి అవకాశం ఒకటి ఉంది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోని ఒకసారి చూపించండి అవకాశం ఏంటనేది ఈరోజు మనతో పాటు కోడ్నర్ నుంచి సాయిరామ్ గారు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం హలో సార్ హలో అండి ఫ్రెషర్ సార్ వాళ్ళ యంగ్ స్టూడెంట్స్ సో వాళ్ళు ఏంటంటే కొంతమందిలో హై హైలీ టాలెంటెడ్ ఉంటారు హై స్కిల్స్ ఉంటాయి వాళ్ళు కొంతమంది ఏంటంటే కొద్ది రోజులు ట్రైనింగ్ తీసుకున్నా కూడా జాబ్ ఆపర్చునిటీని గ్రాప్ చేయగలుగుతారు అటువంటి వాళ్ళకి కోడ్ అని అనేది ఏదైనా అవకాశం కల్పిస్తోందా ఎందుకంటే సాఫ్ట్వేర్ లో రావాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు అందుకు మీరు అన్నట్టు చాలా మంది స్టూడెంట్స్ కి టెక్నికల్ గా మంచి స్కిల్ ట్రై కానీ వాళ్ళకి ఫస్ట్ రౌండ్లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి సో ఆ స్కిల్స్ అవుతున్నారు చాలామంది దానివల్ల వాళ్ళకి క్యాంపస్లో కాలేజ్లో వచ్చే క్యాంపస్ ప్లేస్మెంట్స్ క్రాక్ చేయలేకపోతున్నారు అనమాట సో అందుకని కోడ్నాన్ డెస్టినేషన్ తరఫున రేపు కమింగ్ అక్టోబర్ సెవెంత్ నుంచి ఈవినింగ్ సెవెన్ టు నైన్ అంటే వాళ్ళ కాలేజ్ అవర్స్ అయిపోయాక అటెండ్ అయ్యేట్లు ఫ్రీ సెషన్ ప్లాన్ చేసాం ఇది ఆల్మోస్ట్ ఎయిటీ ఫోర్ అవర్స్ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ క్లాస్ అనమాట ఆన్లైన్ జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేజర్గా ఏంటి అంటే వాళ్ళకి కనుక కాలేజ్లో వచ్చే ప్లేస్మెంట్స్ వాళ్ళు క్రాక్ చేయగలిగితే ఈజీగా జాబ్ వచ్చేస్తుంది కాలేజ్ లో థౌజండ్ మెంబర్స్ ఉంటారు అవును కాలేజ్ నుంచి బయటకు వచ్చారు అంటే థర్టీ లాక్స్ స్టూడెంట్స్ తో కాంపీట్ అవ్వాలి ప్రతి సెకంతుంది అయితే సో వాళ్ళ దగ్గర టెక్నికల్ స్కిల్ ఉంటుంది ఆపర్చునిటీ వస్తుంది కానీ మధ్యలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి మిస్ అవుతున్నాయి ఆప్ట్యూడ్ రీజనింగ్ ఇవి సో అందుకని ఆ గ్యాప్ ఫిల్ చేయాలి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అన్న పాయింట్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ సో ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది ఫ్రీ ట్రైనింగ్ ఎవరైతే ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నారో అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారో ఎంసీఏ ఫైనల్ ఇయర్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది సో అందరూ యూటిలైజ్ చేసుకోవచ్చు ఎలా సార్ అంటే జనరల్గా అడుగుతున్నాను కొంతమందికి ట్రైనింగ్ పీరియడ్లోనే మీ దగ్గర వచ్చేటువంటి ఏవైతే కంపెనీస్ ఉంటాయో వాటిలో అవకాశం తెచ్చుకునేటువంటి వాళ్ళు ఉంటారు అవును అంటే మన దగ్గర ఏదైనా డిగ్రీ ఫినిష్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఇటువంటి అవకాశాలు కల్పిస్తున్నారు మీరు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు బయట ఉంటే చూపిస్తున్నారు ఈ ట్రైనింగ్ పీరియడ్ లో వాళ్ళు జంప్స్ అయిపోయి మీ దగ్గర ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఫిఫ్టీ కంపెనీస్ ఉన్నాయి సరే సార్ మాది డిగ్రీ ఫినిష్ అవ్వలేదు బట్ మేము ట్రై చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చా ఫర్దర్ గా వాళ్ళ దగ్గర స్కిల్ మనం సపోర్ట్ చేస్తాం గాకి మనం టెస్ట్ కండక్ట్ చేస్తాము దాంట్లో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు అనుకోండి కమ్యూనికేషన్ స్కిల్స్ అవి నేర్పించి బేసిక్ థింగ్స్ ఏం కావాలో వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాం వా గ్రేట్ ఆపర్చునిటీ అండి ఎందుకంటే అందరూ ఒకేలా ఎవరి డేస్ ఇస్తారు సార్ ఇట్లా ట్రైనింగ్ ఏ దేని ట్రైనింగ్ అండి ఇది డిగ్రీ ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్కి ఫైనల్ ఇయర్స్ ది ది ఫార్టీ ఫైవ్ డేస్ అండి ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఇది కంటిన్యూగా అవుతూ ఉంటుంది డైలీ ఎవ్రీ డే డైలీ టూ అవర్స్ టిల్ టిల్ ఆన్లైన్ టిల్ నెక్స్ట్ ఇయర్ లేదంటే సెవెంత్ అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు ఫైనల్ సెమిస్టర్ లో ఉంటారు కదా అక్టోబర్ సెవెంత్ నుంచి సో అప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది ఫార్టీ డేస్ ఆ సెషన్ అయ్యాక కూడా మనం సపోర్ట్ చేస్తాం అంటే వీళ్ళు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాస్ డౌట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళు ఎవరైతే పాస్ అవుట్ కంపెనీస్ హైర్ చేస్తాయో వాళ్ళకి వీళ్ళ ప్రొఫైల్స్ అన్నీ ఎలిజిబుల్ అవుతాయి ఓకే వెరీ గుడ్ సార్ ఎనివేసా మిమ్మల్ని అప్రూవ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రాంచెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయా రెండు ఉన్నాయండి పర్టికులర్గా ఇప్పుడు ఈ ఫ్రీ ప్రోగ్రామ్కి రిజిస్టర్ అవ్వాలి అనుకోండి మనం లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము దాంట్లో రిజిస్టర్ అవ్వచ్చు అండ్ దెన్ కోర్సెస్ పాయింట్లో అనుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండ్ దెన్ విజయవాడ మొఘలరాజ్పురంలో బ్రాంచ్ ఉంది అక్కడికి విజిట్ చేయొచ్చు హైదరాబాద్ జేఎన్ టీ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది అండ్ దెన్ అమీర్పేట్లో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ ఉంది బెంగళూరులో బీటీఎం లేఅవుట్లో ఉంది సో డైరెక్ట్గా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ విజిట్ చేసి కౌన్సిలర్స్తో మాట్లాడే అప్పుడు డిసైడ్ అవ్వచ్చు ఓకే సో డిగ్రీ చదివేటువంటి స్టూడెంట్స్కి అద్భుత అవకాశం ఉంది ఎందుకంటే నేను ఆల్రెడీ కోర్యాన్లో కొద్ది రోజుల నుంచి అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాను చాలామంది స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పించి అలా భవిష్యత్తుకి ఒక్కొక్క మంచి నాంది పలి పలికినటువంటి ఇన్స్టిట్యూట్ అది సాఫ్ట్వేర్లో కనుక మీరు రాణించాలి అనుకునేటువంటి వాళ్ళకి ద బెస్ట్ ప్లేస్ ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ కంపెనీస్ తోటి ట్రావెల్ అవుతూ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి అంటే నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా అవకాశాలను కల్పిస్తూ కల్పిస్తూ ఉండటంలో నెంబర్ వన్ అని చెప్పేసి చెప్పాలి కాబట్టి ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించండి డిగ్రీ ఫైనల్స్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ఇది మంచి అవకాశం స్కిల్స్ ఫ్రీగా ఎవరు నేర్పించడానికి రెడీగా రారు బట్ ఇవాళ నేను అది కల్పిస్తోంది అని అంటే డెఫినెట్గా అటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న వరకు మీరు సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సైరామ్ గారు థ్యాంక్ యూ అండి